अलीपुर दार से ना बीजेपी हाँ इसलिए अलीपुर दार से नवाज ఇంకా భారతీయ జనతా పార్టీలో చేరే వాళ్ళు కార్యకర్తలు ఉంటే ఆశగా
అలా తిరగండి ఇక ఇక్కడ ముగ్గురు చైనీస్ ఉన్నారు చూడు ఇక్కడ 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 చూడు ముగ్గురు చైనీస్ ఉన్నారు బీజేపీలోకి వస్తున్నారు స్వాగతం థాంక్స్ నూతన కార్యక్రమం నాని ఏకర్ అనిల్ అనిల్ ఇక చైనీస్ ఉన్నారు రండి థాంక్స్ పోరా పోరా మిగతా పాటలో కనిపిస్తున్నాం చైనీస్ కి ఎంత టైం పడుతుంది ఓకే 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 రండి పేరు పేరు మల్లేష్ రండి కూర్చోండి మనకు మనం ఏ యొక్క మాట వినాలని చెప్పేసి అనుకుంటున్నామో ఆ మాట వినడానికి ఆ తుంటారు వరడానికి మనకు అన్న వచ్చింది కాబట్టి దయచేసి అందరూ మీ యొక్క చీరలో కూర్చోవాలని చెప్పేసి కోరుతున్నాం భారత్ మాతకి భారతీయ జనత జగిత్యాల యొక్క ఎమ్మెల్యేను నిర్ణయించే స్థాయిలో ఉన్నది అని అది అక్షరాల సత్యం అది ముఖ్యంగా చూస్తే 2019 పార్లమెంటుకు జరిగినటువంటి ఎన్నికల్లో అప్పుడు స్వయాన ముఖ్యమంత్రి కూతురు లింకరాణి ఇప్పుడు లింకరాణి అయింది అప్పుడు స్వయాన ముఖ్యమంత్రి కూతురు మీద రాయకల్ మండలంలో ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు పోటీ చేస్తే కేవలం మన మండలం నుంచి 7800 ఓట్ల లీడ్ ఇచ్చినమాట 7800 అప్పుడు నేను రాయకల్ మండలం ఇన్ఛార్జ్గా ప్రకటించాను ప్రతి గ్రామంలో ఆయనకు బ్రహ్మరథం పెట్టిను కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా ధర్మపురి అరవింద్ గారికి ఓటు వేస్తామని చెప్పేసి ఓటు వేసి కేవలం ఇంత స్థాయిలో ఏ చేరిక లేనప్పుడే 7800 ఇష్టం అంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆధిక్యం కేవలం రాయకల్ మండలం నుంచే 25000 దాటాలని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తాను వచ్చింది రాయకల్ ఓ మీటింగ్ పెట్టింది కార్యకర్తల ఆత్మీయ సమావేశం పెట్టింది పెట్టిన తర్వాత రాత్రి అడిగింది అన్న కొంతమంది పత్రికా విలేకరులు కూడా పాపం అన్న అడిగారు చాలా తెల్లని పేరు పేపర్లో కూడా వచ్చింది అడిగింది అన్న ఎట్లున్నదంటే మేడం మీరు ఏమన్నా అనుకోని ఉన్నదన్నట్టు చెప్తున్నాం కానీ మీకు పోయినసారి నిజామాబాద్లో 70000 లోటు వచ్చింది ఈసారి చూడబోతే 3 లక్షల లోటు వచ్చేటట్టు ఉంది మేడం కాబట్టి మీరు ఇంకేమన్నా చూసుకోరు కానీ ఎంపీగా మాత్రం దయచేసి మీరు ఆలోచన చేయకుండా అని ఇంటెలిజెన్స్తో పాటు ప్రెస్ రిపోర్టర్లు కూడా చెప్పారు నేను పేరు చెప్తే బాగుంటుంది కానీ ప్రెస్ రిపోర్టర్ కూడా వాళ్ళకి చెప్పినటువంటి విషయం వాస్తవం ఇదే రాయకల్ గడ్డ మీద ఆమెకు మీరు నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి మాత్రం దయచేసి పోటీ చేసే ఆలోచన మానుకోమని చెప్పి అన్నదట ఆమె నేను అంత కష్టపడి రాయకల్కి వస్తే ఇంత మీటింగ్ పెడితే భోజనాలు పెడితే కాబట్టి ఏమైంది అని అంటే అప్పుడు ఇంతమంది జాయినింగ్ లేనప్పుడే ధర్మపురి అరవింద్ గారు 70000 ఓట్ల తేడాతో గెలిచిండు రాబోయే రోజుల్లో 2 లక్షల దాటుతుంది అన్న అన్న చేతిలో ఓడిపోవాలని చెప్పి మేము అడగాలని చెప్పి కోరుకుంటున్నాం కయ్యానికైనా బియ్యానికైనా సరిచోటు ఉండాలి ముందుతో వచ్చి నువ్వు గెలిస్తే అన్న నువ్వు గెలవాలంటే మళ్ళీ ఆమె రావాలి ఆమె మీద మళ్ళీ నువ్వే గెలవాలి మేము గెలవాలి భారత్ మాతాకి రాబోయే రోజులలో కేవలం పార్లమెంట్ స్థానం కాదు ఎంపీ నుంచి మొదలు పెట్టుకుంటే ఎంపీటీసీ వరకు అన్ని స్థానాలు భారతీయ జనతా పార్టీయే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రోజులు రాబోయే రోజుల్లో తెలంగాణ బలీయమైన శక్తిగా ఎదగబోతున్నది అందుకు ఈ సభ సాక్ష్యం ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు భారత్ మాతాకి నాకు కల ఉండే 2017లో నేను భారతీయ జనతా పార్టీలో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పోయినసారి 2018లో మనకి అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అన్ని నియోజకవర్గాలలో పార్లమెంట్లో డిపాజిట్లు తగ్గలేదు నేను జాయిన్ అయిన కొత్తలో అనుకుంటుంది ఈ ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాషాయ జెండా ఎగిరేయాలన్నది నా కోరిక దానికి తగ్గట్టు అన్ని నియోజకవర్గాలలో అసెంబ్లీ స్థాయికి బలమైన అభ్యర్థుల అప్లికేషన్లు రావాలి రెండింటికంటే ఎక్కువ రావాలి రెండు కూడా కాదు బలంగా నేను బలంగా అన్నప్పుడు ఆర్థికంగానే కాదు సోషల్ ఇంజనీరింగ్ పరంగా కార్యకర్తలలో ప్రజలలో పాపులారిటీ పరంగా సేవాభావం పరంగా జాతీయత భావం పరంగా మన సంస్కృతి సాంప్రదాయాల పరంగా తిరుపతి రెడ్డి లాంటి రైతులలో
ఒక ఉద్యమం నిలబెట్టిన చరిత్రకి కీడు ఐక్య వేదిక పేరే చరిత్రకి కీడు 178 మంది పసుపు రైతులు రైతాంగం నుంచి నిలబడినప్పుడు ఈ ఎలక్షన్ హార్వర్డ్ లో హార్వర్డ్ యూనివర్సిటీ లో ఒక కేస్ స్టడీ అనేది నిలబడింది సో చరిత్రకి ఎక్కించాడు దానికి తగ్గట్టు కదలిక వచ్చింది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ఏదైతే రైతులకు మేలు జరగాలో ఆ రకంగా ముందుకు పోతా ఉన్నది ఇక రాష్ట్ర ప్రభుత్వం సహకారం మనకైతే గత 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు నుంచి అందలేదు ఇక 9 నెలల్లో రైతులు అనుకుంటే మా సత్యనారాయణరావు గారు చెప్పినట్టు డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడికి వస్తే పూర్తిగా రైతు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇవాల తెలంగాణ వ్యాప్తంగా ఒక కుటుంబ పాలన దుర్మార్గపు పాలన అహంకారపు పాలన అహంకారం నెత్తికెక్కి తాండవం చేస్తా ఉన్నది నేను తిరుపతిని పట్టుకొని నీ బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటే ఇక్కడ ఎమ్మెల్యేనా చెప్పింది ఈయనకి ఇంత సోయి లేదు అకల్ తక్కువడు అరే భయ్ నీకు 2019 ఎన్నికలల్లో ఇంత పెద్ద ఫోటో పెట్టుకుంటాడు ఈమె నాయకురాలిది ఇలా నాయకురాలు పెట్టుకుంటాడు కదా ఇక్కడ పెద్ద మెజారిటీ తోటి ఇందూరు పార్లమెంటు ప్రజలు ఓడగొట్టి ఆమె బాడీ లాంగ్వేజ్ మార్చిందా లేదా మార్చిందా లేదా కాలు మీద కాలు వేసుకొని కూర్చోద్దట బట్టలు ఏం బట్టలు వేసుకోదు అన్న కరెక్ట్ బాడీలోకి వచ్చినావు మా దగ్గర బట్టలు సింపుల్ ముడతలేకుంటే అంత పెద్ద నాయకుడు లేదు అంత పెద్ద నాయకులు అవుతారు భారతీయ జనతా పార్టీకి ఇంకేమన్నాడన్నా అచ్చా ఎక్కువ మాట్లాడద్దు మరి నీ ముఖ్యమంత్రికి చెప్పరు అదనపై ఎక్కువ మాట్లాడతాను పాపం మీడియా మిత్రుల్ని కూసబెట్టి 3-3 గంటల ప్రెస్ మీట్ చూపిస్తాడు ఆ ముఖమైన సకదనం ఉంటే వీళ్ళు కూడా చూస్తారు ఏదైనా మంచి కురణాన్ని చూడబుద్ధి కాదు ఇనబుద్ధి కాదు ఒకప్పుడంటే ఇటువంటివి ఇప్పుడు ఇనబుద్ధి కాదు ఎంత పెద్ద అబద్ధాల కూర మీకు చెప్తా నేను 1 by 1 చెప్తా ఈ ఏమన్నాడన్నా రైతులతో ముచ్చట మొదలు పెడదాం రైతు రుణమాఫీ అన్నాడు మీడియా మిత్రులకి నాకు నడ్డా గారు ఒక బాధ్యత చెప్పారు ఇక్కడ ప్రజా సమస్యలు టిఆర్ఎస్ వైఫల్యాల మీద అధ్యయన కమిటీకి నాకు చైర్మన్ చేశారు దాని రిపోర్ట్ తయారైపోయింది తుది మెరుగులు ఢిల్లీలో నా టీం అంతా దాని మీద తుది మెరుగులు చేస్తూ ఉన్నది ఈ వారం 10 రోజుల లోపల సంక్రాంతి లోపల నేను పార్టీకి టోటల్ రిపోర్ట్ 112 నియోజకవర్గాల సమస్యలు రాష్ట్ర స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న సమస్యలు ఏ రకంగా టీఆర్ఎస్ ప్రజల్ని మోసం చేసింది వాళ్ళ వైఫల్యాలు అన్నిటి కూడా రిపోర్ట్ వారం 10 రోజుల లోపల సంక్రాంతి లోపల నేను నా జాతీయ పార్టీకి అప్పచెప్తున్నాను ఆ అధ్యయనంలో కొన్ని అంశాలు మీ ముందర పెడతా ఈయన రైతు రుణమాఫీ 100,000 రూపాయల దాకా చేస్తా అని ఈయన వచ్చిన చేసిన వాగ్దానం తర్వాత బడ్జెట్ లో 20,164 అంటే 20,164 కోట్ల రూపాయలు బడ్జెట్ లో మనందరికీ తెలియజేయడం జరిగింది ఇచ్చింది 1,171 అంటే చేసిన వాగ్దానంలో 6% ఇచ్చాడు
వందనా రూపాయలు ఇచ్చిండు 94 రూపాయలు ఇయ్యాలి 20,164 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి రుణమాఫీ కోసం ఈయన ఇచ్చింది 1,171 కోట్లు మీ అందరికి తిరుపతి రెడ్డికి పండాల తిరుపతి రెడ్డికి యాద ఉండాలా ఈయన మానిఫెస్టో రైతులకి వాళ్ళ పంటలకి ధరలు తగ్గితే మార్కెట్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వాళ్ళందరికీ కూడా మంచి ధరలు ఇప్పిస్తాము అని ఇలా ఎన్నికల ప్రణాళికల రాసి ఉన్నది మరి మేము అడుగుతున్నది ఏంటి నీకు నువ్వు ఢిల్లీకి వచ్చినప్పుడు జాయినింగ్కి వ్యవసాయ మంత్రి తోమర్ గారు మిమ్మల్ని అడిగింది ఏంటి కైలాష్ చౌదరి గారు అడిగింది ఏంటి పురుషోత్తం రూపాల గారు ఆయన అగ్రికల్చర్ మంత్రి ఉన్నప్పుడు లోక్సభలో చెప్పింది ఏంటి మాకు మీరు వాగ్దానం చేసినట్టు ప్రతిపాదనలు పంపియండి పసుపు రైతులని మేము ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది ఈయన 2020-21 బడ్జెట్లో 1000 కోట్లు ఎంఐఎస్ స్కీమ్ కింద డిక్లేర్ చేయడం 2021-22 లో అది సగమైంది 500 కోట్లు అయింది 2022-23 ఇప్పుడు నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో 100 కోట్లు మీడియా మిత్రులు ఇంకొకటి 1,500-1,800 కోట్లు ఖర్చు పెట్టింది అనుకునేరు 15 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు ఆ 1,500 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టిందో కూడా చెప్తలేరు ఆడిట్ రిపోర్ట్ ఇది రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక దిక్కేమో ఏ రకంగా రుణమాఫీల మోసం చేసిండు ఇంకో దిక్కేమో ఏ రకంగా పంటలకు మంచి ధర ఇప్పిస్తానని కేంద్రం సహాయం చేస్తాము అని లోక్సభలో చెప్పినాక కూడా ఇక్కడ నుంచి ఒక కాగితం పంపడు మొత్తం ఎంఐఎస్ కింద ఇచ్చిన 1,600 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఇవ్వాలంటే వరకు ఖర్చు కాలేదు ప్రవేశపెట్టడు రైతులు 2019-20 వరకు రైతులు కట్టాల్సిన వాట కట్టింది కేంద్రం కట్టాల్సిన వాట కేంద్రం కట్టింది కానీ ఈ డ్రోన్ దింపేయడం పనిచేయండి గత 3 సంవత్సరాల నుంచి అతివర్షాల తోటి అన్ని పంటలు నష్టపోయినాయి పసుపు కూడా నష్టపోయింది అన్ని పంటలు నష్టపోయినాయి ఇయాల వరకు ఒక్క రైతుకి ఆదుకున్నది లేదు వీళ్ళు చేసే నిర్వాహకం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి తాగు సాగు నీరు అందించే ప్రాజెక్టులు చిన్న చిన్న ప్రాజెక్టులు మనం పోయినాము మా దగ్గర నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ రొల్లవాగు దాని తర్వాత అరగుండ వాగు ఇవన్నీ కూడా కొట్టకపోతే 100 ఎకరాలు దాని కింద కొట్టకపోయినా మట్టి తీసుకొచ్చి పేరకపోతే ఇయ్యాలంటే వరకు ఒక్క రైతుకు ఒక్క రూపాయి సహాయం ఇయ్యలేదు పంట నష్టపోతే ఫసల్ బీమా యోజన పెట్టలేదు కనీసం ఈయన ఏమన్నా రూపాయి సహాయం చేసిందా అంటే ఇప్పటి వరకు రూపాయి సహాయం చేయలేదు ఇది ఈయనంట దేశవ్యాప్తంగా రైతు రాజ్యం తీస్తారట దేని తోడు కొట్టాలో చూరస్తామే లేదని దేని తోడు కొట్టాలి నన్ను కొడతా అన్నారు ఆమె వచ్చి నిలబడితే నేను అందరు కూడా అందా రెండు స్టూళ్ళు మననే అడుక్కోవాలి రెండు స్టూళ్ళు ఏమని నాకంటే ఇంకా మీకే తెలుస్తుంది సర్పంచులు ఉన్నారు మాజీ సర్పంచులు ఉన్నారు ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ నిధులు ఈ మధ్య వస్తే చిటుక్కన కావైపోయినాయి 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు సర్పంచ్కు తెలియదు ఉప సర్పంచ్కు తెలియదు గ్రామ పంచాయతీకి తెలియదు గాయం ఏడికి కాయపోయినాయి ఊళ్ళో తెలియదు ఇవి నేను తెలంగాణ వ్యాప్తంగా అడుగుతా ఉన్నా ఇక అభివృద్ధి చేస్తుండనా చేస్తలేడా వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నా నిలబెట్టుకుంటలేడా అవినీతి చేస్తున్నా చేస్తలేడా అని ఇవన్నీ పక్కకు పెట్టుడు సర్పంచ్ సోదరులారా మీ ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసిండి
కొందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళు చేసి అప్పులు చేసి ఏదో వాగ్దానాలు చేశారు గ్రామస్తులకని, వాళ్ళు అప్పులు చేస్తే ఇయ్యలేకపోతే రేపు పేమెంట్లు వస్తాయి అనుకొని ఇంటి పైసలు తీసుకొచ్చి పనులు చేసి పెట్టి ఆ బిల్లులు రాక పైసలు రాక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితికి తెలంగాణలో సర్పంచుల పరిస్థితి. ఇయ్యలో కూడా మీరు ఇంకే ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీని ఉన్నారు, తెలంగాణ వ్యాప్తంగా చెప్తా ఉన్నా, మీ ఆత్మగౌరవం కూడా తప్పేసిండు. మీ కళ్ళకు కళ్ళ కిందనే మొత్తం 5,000 కోట్ల రూపాయలు ఉడిసిపోయింది మీకు తెలియకుండానే, మీ పైసలు. ఇక ఆయనలో ఉండి ఏం చేస్తారా నాకు అర్థం కాదు. సర్పంచులు తెలంగాణలో నూతన 2023 డిసెంబర్లో జరిగే ఎన్నికలకి ఫ్రెష్ కొత్త బలమైన రెవల్యూషన్ సర్పంచులు తయారు స్టార్ట్ చేయాలి. మీకు ఏమొచ్చి మా బీజేపీలో కలవని చెప్తలేదు. మీకు జరుగుతున్న అన్యాయం, మీ గ్రామస్తులకు జరుగుతున్న అన్యాయం, మీ భవిష్యత్తును ఖతం చేయమంటే ఈ ముఖ్యమంత్రి ఇంకా మీరు ఏం చేస్తున్నారు? నేను పార్టీలో ముచ్చట మాట్లాడతలేను. ఏ తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఈ సాడే సత్యవాడు పార్టీ పెట్టిండో 2001 టీఆర్ఎస్, ఆ ఆత్మగౌరవాన్ని నట్టేట పొంచిండు, ఆ పేరును కూడా నట్టేట పొంచిండు. ఇప్పుడు తీసుకొచ్చి బీఆర్ఎస్ అని పెట్టి ఇంకా మీరు ఏం చేస్తున్నారు సర్పంచులంతా? ఒక దిక్కేమో వరేంద్రి 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 అని మొన్నటిదాకా అన్నాడు, మధ్య మధ్యలో మంది ఎక్కువైతేనేమో మధ్య మధ్యలో అప్పుడప్పుడు వరేయద్దు వరేస్తే ఊరి అంటాడు. ఎందుకు తాగుతాడు, ఎంత తాగుతాడు, ఈ తాగి ఎప్పుడు ఎక్కడ కాపుతాడు ఏం కాపుతాడు తెలియదు. వరేమని అందరికి చెప్తాడు, నా తెలంగాణ ఇన్ని ఇన్ని టన్నులకు వెళ్ళి 2,00,000 టన్నులకు పెరిగింది అంటాడు. వరి పోయి డమ్మాచారం లైన్నే కొట్టుకుంటాడా లేదా, కొట్టుకున్నాక ఒకటేసారి వరేస్తే ఊరు అంటాడు. ఒకసారి సన్నాలు ఏమంటాడు, సన్నాలకు రేట్ ఎక్కిస్తా అంటాడు, తెల్లారి అడితే నేను ఎప్పుడు చెప్పిన అంటాడు. ఇది మన అర్థమవుతుందా ఈ ముఖ్యమంత్రి చేసే వ్యవహారం ఒక్కళ్ళకని అర్థమవుతుంది ఇక్కడ. ఒక దిక్కేమో మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 1,310 రూపాయలు ఉన్నది వరి రేటు, 2,040 చేసాం. మక్కలు ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు 1,310 ఉంటే 1,870 చేసాం. చెరుకు మన ప్రాంతానికి వస్తే చెరుకు మాట్లాడదు దెబ్బది, చెరుకు రేటు ఇలా క్వింటాల్కి 305 రూపాయలు, 170 నుంచి 305 రూపాయలు చేసిన చెరుకు నుంచి ఇథనాల్ తయారు చేసి ఇథనాల్ ఫ్యాక్టరీలు పెట్టండి. దేశం మొత్తం ఇథనాల్ ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఆ ఫ్యాక్టరీలన్నీ ఇండియన్ ఆయిల్కో భారత్ పెట్రోలియంకో హిందుస్థాన్ పెట్రోలియంకో వాళ్ళందరూ ఇథనాల్ సప్లై చేస్తుంటే తెలంగాణ ప్రాంతంలో 17 ఇథనాల్ ఫ్యాక్టరీలకి అవకాశం కేంద్రం కల్పిస్తే ఈయనటి వరకు ఒక్క ఇథనాల్ ఫ్యాక్టరీ విడదీస్తలేడు, ఈయన ఒక్క ఇథనాల్ ఫ్యాక్టరీ విడదీస్తలేడు. సరే నువ్వు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోతుంది, నువ్వు నీ బిడ్డ చేసిన వాగ్దానాలన్నీ ఇక్కడ ప్రజలకు అందరికీ గుర్తున్నాయి, నేను గుర్తు చేయాల్సిన అవసరమే లేదు. సరే అది విడగలేదు, ఆయన రియల్ ఎస్టేట్ దందా చేసుకుందాం అనుకుంటున్నారు, మరి ఏమనుకుంటున్నారు, ఆ బోధనలు అయితే గదే చేస్తున్నారు. ఇక్కడ మీరందరూ జర ఉద్యమం పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి ఇక్కడ జర భయపడుతున్నాడు ఆ ఫ్యాక్టరీ ల్యాండ్ జోలికి రానికి. కనీసము ఇథనాల్ ఫ్యాక్టరీలు పెట్టడానికి పెట్టలేకే చాలా మంది సిద్ధంగా ఉన్నారు. పెట్టే ఈయన మహానుభావుడు కూడా వస్తే పెట్టనీకే ఆడ కేసీఆర్ గారి కొడుకు ఆయనకి వెళ్ళి ఇక్కడ ఎమ్మెల్యే దాకా నాకెంత నాకెంత బోట శ్రీనివాసరావు అంటారు చూడు సినిమాలు నాకెంత నాకేంది అన్నాక ఇక ఏడికెళ్ళి వస్తారన్నా, ఎవరైనా వస్తాడా ఇండస్ట్రియలిస్ట్ వస్తాడా తెలంగాణ? అందరికంటే పక్క ఎక్క వీక్క తినేటోడు మా 6 ఎమ్మెల్యే. ఇక ఓ బేవకూఫ్ మంత్రి ఉన్నాడు మా దగ్గర ప్రశాంత్ రెడ్డి. నేను బేవకూఫ్ చిట్టు కాదు, బేవకూఫ్ అంటే తెలివితా కూడా అన్నాడు. అప్పుడు ఎప్పుడు జామకాయ వాడకపోయి కష్టరాకులు అన్నాడు. జామ
జామ యాపిల్ ఒకటే కుటుంబం, అందుకని దానికి కస్టర్డ్ యాపిల్ అంట. నీ పన్ను చేసుకోవా, నన్ను ఎందుకు కెలుపుతున్నావు? నేను ఎన్నో మాట్లాడుకుంటా ఒక గ్రామానికి పోయి బాల్పడ నియోజకవర్గంలో ఈ గ్రామానికి నేను సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇన్ని పైసలు ఎన్నో పైసలు తెచ్చినా ఇద్దరికో పది మందికో ఇరవై మందికో తెచ్చుంటా ఇడ అంటున్నాడు. నాకు కేసీఆర్ ఉన్నాడు, ఇక్కడ ఎంపీ గారికి ఎంపీ గారు అన్నాడు, మరో గంధపూర్త భయం ఉంటే మంచిదే. ఎంపీ గారికి నరేంద్ర మోడీ లేడా అన్నాడు, ఉన్నాడు. మరి పిఎం రిలీఫ్ ఫండ్ తేవాలి అని తెలియదా అన్నాడు. అరే బేవకు, ఇరవై కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చేసి 19,000-20,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు హాస్పిటల్లలో కట్టి ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా క్రియేట్ చేసిన భగవంతుడు నరేంద్ర మోడీ, పేదల పాలిట పెన్నిది నరేంద్ర మోడీ. నీకు ఆరోగ్యశ్రీ తీసుకుపోయి తుంగలో దొక్కి సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా కమిషన్లు తినే దుర్మార్గులు, రాక్షసుడు మీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు మీ మంత్రులు. సోయి లేదు మాట్లాడే ముందు, తలకాయతోటి మాట్లాడదా ఆలోచిస్తావా? ఏంటంటే ఒక అడుపుకి ప్రశాంత్ రెడ్డి, ఆయుష్మాన్ భారత్ ఎక్కడా? నువ్వు ఇచ్చిన 10 చెక్కులు 20 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడా? ఒక భారతీయుడు ఆయుష్మాన్ భారత్ లాంటి పథకం పెట్టినప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి, మంత్రి దగ్గరికి ఏంటికి రావాలయ్యా? ఆయుష్మాన్ భారత్ కార్డు జేబులో పెట్టుకోవాలి, తీసుకుపోయి హాస్పిటల్ ఇవ్వాలి, 5 లక్షల రూపాయల బిల్లు అటుకెళ్ళండే కట్టాలి. నువ్వు మీ ముఖ్యమంత్రి పీకుతున్నాడు, ఏం పీకుతున్నాడు? దేని తొడగొడతా నన్ను? దేని తొడగొట్టాలి వెళ్ళేది? దేని తొడగొట్టాలి? ఎడమగా చెప్పు తొడగొట్టాలి. ఇలా కారు, ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఆ కారు సింబల్ తీసి చెప్పు సింబల్ పెట్టాలి. ఇక గిట్లా ఒక్క ఇండస్ట్రీ తెచ్చింది లేదు. 9 సంవత్సరాలు అవుతుంది మీడియా మీద నడుస్తున్న, తెలంగాణ వ్యాప్తంగా ఒక్కటన్నా ఇండస్ట్రీ వచ్చిందా? అమెజాన్, మైక్రోసాఫ్ట్, అది చంద్రబాబు నాయుడు ఆయనే తెచ్చిన అంటాడు. పాపం రాజశేఖర రెడ్డి జమానాల్లో కూడా వచ్చినాయి. కిరణ్ కుమార్ రెడ్డి నేను తెచ్చిన అంటాడు. ఈ కేసీఆర్ జమానాల్లో కేటీఆర్ తెచ్చిన అంటాడు. ఎవరు తెచ్చినారు? ఓ తెచ్చారు కరెక్ట్. ఎప్పుడు మరి ఎవరు అవసరం లేదు హైదరాబాద్కి. హైదరాబాద్కు ఉన్న వాతావరణం, హైదరాబాద్కు ఉన్న జాగ్రఫికల్ లొకేషను, హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ ధరలు దాన్ని బట్టి అవే వస్తాయి. నువ్వు వద్దన్నా వస్తాయి. ఆ వచ్చేదాన్ని నువ్వు అడవేయకుంటే చాలు, గవే వస్తాయి. నువ్వు అవి కాక ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేది ఒక ఇండస్ట్రీ తెచ్చినవా? ఒక రైతు ఆధారిత పరిశ్రమ ఒకటి తెచ్చినవా? ఓ రైతుకు రూపాయి వేరేటట్టు ఒక ఇండస్ట్రీ తెచ్చినవా? ఒక్కటి వేరే తెలంగాణ 9 ఏళ్ళలో ఒక్కటి వేయలేదు. మళ్ళా నిన్న కామారెడ్డి లాంట 1200 నన్ను నేషనల్ మీడియా వాళ్ళు మిత్రులు ఫోన్ చేసి జర హిందీలో చెప్పన్నారు ఇది ఈ ముచ్చట ఆలేది నేషనల్ మీడియాలో. ఇప్పుడు నిన్ననే నడుస్తుంది కాబట్టి తెలంగాణమే ఏ ఇండస్ట్రీ జో సాఫ్ట్వేర్ నహి హే, జో ఫార్మాస్యూటికల్ నహి హే, 9 సాల్ మే కేసీఆర్ కే రూల్ మే ఆజ్ తక్ ఏక్ ఇండస్ట్రీ భీ నహి హే, జిస్సే ఏక్ కిసాన్ కా ఫైదా హో, జిస్సే ఏక్ యువా కా ఫైదా హో, కోయి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కరే, ఐసా ఇండస్ట్రీ 9 సాల్ మే తెలంగాణ మే ఆజ్ తక్ ఏక్ భీ నహి హే. కరీంనగర్ ఇండస్ట్రియల్ జోన్ ఖాళీ పడా హువా నిజామాబాద్ ఆయన తో నందిపేట్ మే హమారా అగ్రిబేస్ ఇండస్ట్రియల్ జోన్ ఖాళీ పడా హువా హై, మెరక్ మే ఏక్ అగ్రిబేస్ ఇండస్ట్రియల్ జోన్ వాపిస్ లేనే కా కేంద్ర సర్కార్ నే నిర్ణయ కర్నే కే ఆస్ పాస్ హై, క్యూంకి ఉదర్ కోయి డెవలప్మెంట్ నహి హై, కోయి ఇదర్ ఆకే హమ్ ఇండస్ట్రీ లగాతే బోలే తో కేసీఆర్ సే లేకర్ కేటీఆర్ సే లేకర్ లోకల్ ఎమ్మెల్యే తక్ హమారకు కింతా పర్సెంటేజ్ మిల్తా,
हमें कितना कमीशन मिलता। जब तक वो इंडस्ट्रियलिस्ट जो इधर इंडस्ट्री लगाना चाहता है वो इधर से भाग रह जाए तब तक उसको उसका नींद आराम करते हैं लोग। ऐसे लोगों को जिधर ऑलरेडी इंडस्ट्रियल जोन खाली पड़ा हुआ है, एक नया इंडस्ट्री नहीं आया, कामारेड्डी के आसपास के 1200 एकड़ जमीन जो किसानों का है, जो हर साल 3 फसल उगाते हैं उसमें, वो 1200 एकड़ का इंडस्ट्रियल जोन बनाते बोल के एक ड्राफ्ट मास्टर प्लान निकाले। उधर के पूरे किसान आज उनका नींद हराम हो गया। उसमें से एक किसान जिसके 3 एकड़ ये इंडस्ट्रियल जोन में है वो परसों के दिन खुदकुशी किए। युवा किसान आज कल पूरा हजारों संख्या में किसान जाके कलेक्ट्रेट के बाहर धरना में बैठे तो कलेक्टर बाहर भी आके उनका रिप्रेजेंटेशन तक नहीं लिया। केसीआर आए तो यहां के कलेक्टर उसके आके उसके पैर छूते। केसीआर की बेटी है सब, कोई फंक्शन में मिले तो आईएएस ऑफिसर जाके घुटने टेकते उसके सामने। पर हजारों किसान बाहर आके कामारेड्डी में धरना करें तो कलेक्टर को बाहर नहीं जाना है करके केटीआर ने खुद फोन करके बोला। यह है किसानों का तेलंगाना में दुस्थिति। ये बंदा बीआरएस पार्टी लगाकर ये कल्वकुंट्ल चंद्रशेखर राव जो 24 घंटे फार्म हाउस में बैठ के पीता है क्या करता है मुझे नहीं पता, पर 24 घंटे फार्म हाउस में बैठता है, ये हिंदुस्तान में किसान का भलाई के लिए पार्टी लगाकर देश भर राजनीति करेगा। लगे इसने किसानों को 1 लाख रुपए तक लोन वेवर करता बोल के उसका बजट भी एलोकेट नहीं किया, जो एलोकेट किए वो आज तक इस्तेमाल नहीं किए। एमआईएस स्कीम का जिसने वायदा किया था अपने मैनिफेस्टो में उसका इंप्लीमेंटेशन नहीं है। और किसानों के लिए फसल बीमा योजना तेलंगाना में लागू नहीं है। ज्यादा बारिश होने के कारण पिछले 3 सालों से हर फसल का यहां पर नुकसान हुआ, ना फसल बीमा योजना लागू है ना ये उनका भरपाई करता है लॉस का। करते हुए यहां पर रामागुंडम फर्टिलाइजर फैक्ट्री नरेंद्र मोदी जी 6,000 करोड़ रुपए देकर फर्टिलाइजर तैयार कर तेलंगाना का किसान का फायदा करने के लिए, और वो जो सब्सिडी देते हैं किसानों को, चाहे वो डीएपी हो चाहे वो यूरिया हो, 27,000 रुपए पर एकड़ पर साल नरेंद्र मोदी जी डीएपी और यूरिया पे तेलंगाना के किसानों को फायदा कर रहे हैं। इसके अलावा गुजरात या कोई भी बीजेपी के सरकार हो, कोई भी स्टेट हो, उधर एमआईएस स्कीम लागू है। उधर मार्केटिंग के लिए किसानों को बहुत सारे उधर के गवर्नमेंट प्रमोशन एक्टिविटीज करता है। यहां पर तेलंगाना में किसानों का जीना हराम कर किसान आज आत्महत्या करने की तरफ जा रहा है, इसका जिम्मेदार कल्वकुंट्ल चंद्रशेखर राव है जो आज अपने झूठे बातें पूरे हिंदुस्तान को सुनाने नया बीआरएस पार्टी लगाया है। और यहां पर जितनी भी वो करप्शन करता है वो सब पैसा अब हिंदुस्तान में अलग अलग पार्टियों में उनको पैसा देकर राजनीति करने में। नूतन भारतीय जनता पार्टी लोग जॉइन अयिन वाळ्ळंदरिकि स्वागतं पलुकुतुन्नामु। बिल्कुल रामराज्यं चेयालि, बिल्कुल काषायमयं चेयालि। इयाल मन कळ्ळ मुंदर मन नियोजकवर्गंल మూడు వేల 431 ఇల్లు కడితే
అది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కింద కాదు ఆవాస్ యోజన కింద కిల్ల వచ్చిన పైసతోటి కట్టిండు ఈనే ఇక్కడ నుంచి ఏలే కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఉన్నాయి అందులో అవి 3431 కడితే ఈ ఎంఐఎం అనుబంధ సంస్థ భారత రాష్ట్ర సమితి ఎంఐఎం అనుబంధ సంస్థ భారత రాష్ట్ర సమితి ఆ 3431 ఇళ్లల్లా 1285 ఇళ్ళు ఇయల ముస్లింల కట్టబెట్టింది అంటే 37-38% జగిత్యాల జిల్లాల 40% ముస్లిం పాపులేషన్ ఉందండి ఉన్నదా అండి ఎట్లితరండి 40% ఇళ్ళు ఏ లెక్కలు ఇస్తారండి ఇప్పటికన్నా హిందూ సమాజం మెలుకోకపోతే ఇక మిమ్మల్ని ఓడి బతకనీయలేడు ఇక మీకు ఓడి జిమ్మదారు ఉండడు ఇప్పటికన్నా కళ్ళు తెలుసుకోండి సమయం ఎక్కువైపోయింది హిందూరు ప్రజలందరికీ పార్లమెంట్ ప్రజలందరికీ నేను శిరస్సు వంచి పాదాభినందనలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరి ఆశీర్వాదంతో ఆడ బోధంగిలి మొదలు పెడితే ఇక్కడ జగిత్యాల దాకా మీ ఆశీర్వాదం తోటి మీరు నరేంద్ర మోడీ గారికి మీరు ఇస్తున్న ఉత్సాహం తోటి ఇలా భారతీయ జనతా పార్టీలో జాయినింగ్లు పెరుగుతున్నాయి ప్రతి జాగల ఇద్దరు కంటే ఎక్కువ బలమైన అభ్యర్థులు తయారవుతున్నారు ఈడ కూడా తయారవుతారు చెప్తున్నా ఇప్పుడే ఈడ కూడా తయారవుతారు అందరూ కూడా కాంపిటీషన్ల రాజకీయాలు పెంచుతున్నారు కార్యక్రమాలు పెంచుతున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పెడుతున్నారు అక్కడక్కడ ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు లాక్కుంటున్నారు ఇవన్నీ కూడా నాకు ఇబ్బంది లేదు ఎందుకంటే నాకు చుట్టూ లేదు మీరు ఏమైనా చేసుకోరు కానీ భారతీయ జనతా పార్టీని వేచు కొత్త లేదు పాత లేదు సీనియర్ లేదు జూనియర్ లేదు జై బీజేపీ అనాల్సిందే ఏడింటికి ఏడు గెలవాల్సిందే టికెట్లు ఇచ్చేది నేను కాదు నేను అన్ని 3-3 పేర్లు పంపుతాను ఇచ్చేటోళ్ళు ఢిల్లీలో కూర్చున్నాం ఇవాళ ఒక పేపర్లో రాసిండ్రు మీడియా మిత్రులు మీరే రాసిండ్రు పాలమూరుకి వెళ్ళి నరేంద్ర మోడీ గారు పోటీ అని ఇక ఎంత దృష్టి ఉన్నదో తెలంగాణ మీద చూడండి పాపం ఇక్కడ ముసలోడు తాగి తాగి పుట్టుకొని పోగల ఈ టెన్షన్ దాటుకోలేదు కాబట్టి మేమంతా కార్యకర్తలం ఇంక్లూడింగ్ నేను మేము ఎందరు నాయకులు వస్తామంటే మేము స్వాగతిస్తాము టికెట్ ఇచ్చేది నరేంద్ర మోదీ గెలిపించేది హిందూరు పార్లమెంట్ ప్రజలు మన కర్తవ్యం పార్టీని పెంచదాం మనం పార్టీని రక్షిద్దాం మన సంస్కృతి సాంప్రదాయాలు రక్షిద్దాం రామరాజ్యం తీసుకొద్దాం కాషాయమయం హిందూరు పార్లమెంటుని తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రాన్ని చేద్దాం ఇక రాయకలు వస్తే ఇలా బ్రహ్మాండమైన జాయినింగ్ తిరుపతి ఆధ్వర్యంలో అయింది ఇప్పుడు అందరినీ జాయిన్ చేసుకుంటా నేను ఆకలేస్తున్నట్టుంది చాలా మంది అండి ఓయ్యు ఇలా మా రాయకల్ ఒక బలమైన కార్యకర్త ఇంతకుముందు రాయకల్ అధ్యక్షుడు మా శ్రీధర్ రెడ్డి కూడా ఎన్ని రోజుల గులాబీ ధరలు ఏమిటో చూస్తాను నేను కూడా